టప్ పారే నీరు ఆగేదిప్పుడు టిప్ టిప్ టప్ టప్ పారే నీరు ఆగేదిప్పుడు. నమస్కారం మిత్రులారా, ఈరోజు నీటి కథ వినండి. నీటి చుక్క చెప్పే కథ. నీరు లేకుండా మనం ఒక క్షణం కూడా బ్రతకలేం. నీరు కేవలం త్రాగడానికి మాత్రమే కాదు, స్నానానికి, బ్రష్ చేయడానికి, వంట వండడానికి, మొక్కలు పెంచడానికి, బట్టలు ఉతకడానికే కాదు, మరెన్నో అవసరాల కోసం మనం వాడతాం. నీటిని మనం ఇంకా ఏ ఏ పనుల కోసం వాడతాం? మీరు నీటిని ఎప్పుడెప్పుడు వాడతారు? రాజుని చూడండి, అతను పెయింటింగ్ వేసేటప్పుడు చాలా కొద్ది నీటిని వాడతాడు. ఇప్పుడు చోటూలాలి చూడండి, ఆయన కారుని కడగడానికి నీరుని ఉపయోగిస్తున్నాడు. మాధవ్ పొలంలో అయితే మొత్తం నీళ్లే ఉన్నాయి. మరైతే మన మున్ని ఏం చేస్తుంది? ఆమె తన పెంచుకునే కుక్కకు నీళ్లతోనే స్నానం చేయిస్తుంది. కొన్ని పనులకు ఎక్కువ నీరు అవసరమవుతుంది, కొన్నిటికి తక్కువ. స్నానం చేసేటప్పుడు గోల్డన్ని నీళ్లు అవసరమవుతాయి, తాగడానికి కొంచెం చాలు. ఇల్లు శుభ్రం చేయడానికి ఒక్క బకెట్ నీళ్లు మొత్తం అయిపోతాయి. మరి పిండి కలిపేటప్పుడు ఒక్క గ్లాస్ నీరు సరిపోతుంది. మరైతే మన అవసరాలను తీర్చే నీరు మనకి ఎక్కడి నుండి వస్తుంది? ఆలోచించండి, నేను మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. నది, చెరువు, సరస్సు, జలపాతం, కాలువ, బావి, బోరింగ్ పంపు, కుళాయి, ట్యాంకు, వేడి నీటి బుగ్గ, సముద్రం. భారతదేశం చాలా విశాలమైంది. ఇక్కడ బోల్డ్ అని నదులు పారుతూ ఉంటాయి. మీరు వాటిలో కొన్నిటి పేర్లు చెప్పగలరా? నేను చెబుతాను. గంగా, యమున, సత్లెజ్, కావేరి, బ్రహ్మపుత్ర, నర్మదా మొదలైనవి. మీకు తెలుసా, భూమిపై భాగం 70% నీటితో కప్పబడి ఉంటుంది. అందులో కేవలం 2.5% మాత్రమే తాగడానికి పనికి వస్తుంది. భూమిపై ఉన్న నీరు నదులు, చెరువులు, సముద్రం రూపంలో ఉంటుంది. భూమి అడుగున కూడా మనకి నీరు దొరుకుతుంది. అక్కడున్న నీటిని పంపు, బావి, బోరింగ్ పంపుల ద్వారా బయటికి తీయవచ్చు. రండి, నాతో కలిసి రండి, రాజువాళ్ళింటికి వెళ్దాం. రాజువాళ్ళింటి పైన ఒక ట్యాంకు ఉంది. ఈ ట్యాంకులోకి పంపు సాయంతో నీరు చేరుతుంది. కుళాయి ద్వారా ఆ నీటిని ఇంటి పనుల కోసం వాడతారు. రాజు ఇంట్లో ఉన్న వంటగది, బాత్రూంలలో కుళాయిలు ఉన్నాయి. తాగే నీటిని రాజు వాళ్ళమ్మ ఒక మషీన్లో నింపుతుంది. అది నీటిని శుభ్రపరిచి తాగేందుకు వీలుగా చేస్తుంది. వాళ్ళు కొన్ని బకెట్లు, బాటిళ్లలో కూడా నీటిని బట్టి ఉంచుకుంటారు. ఎవరికి తెలుసు, ఒకవేళ నీళ్లు రావడం ఆగిపోతే? ఇప్పుడు మున్ని వాళ్ళింటికి వెళ్దాం. మున్ని వాళ్ళమ్మ ఊళ్ళో ఉన్న బావి నుంచి నీటిని నింపి తీసుకొస్తుంది. ఆమె బకెట్లు, కుండల్లో నీటిని నింపి ఇంట్లో అవసరాలకు తగ్గట్టు వాటిని వాడుతుంది. తాగే నీటిని కాచి చల్లార్చి వాడతారు. ఆమె నీటిని వృధా చేయడానికి ఏమాత్రం ఇష్టపడదు. ప్రతి చుక్క అంటే నేను విలువైన దాన్ని. నీరు మన జీవితానికి ఆధారం. మనుషులు, జంతువులు, మొక్కలు, చెట్లు ఏవీ కూడా నీరు లేకుండా బ్రతకలేవు. అందుకే నీటిని ఎంతమాత్రం మనం వృధా చేయకూడదు. నువ్వు చుట్టుపక్కల పంపు ఎప్పుడు తెరిచి వదిలేయవద్దు. ఒకవేళ పంపులో నీరు వృధాగా పోతూ ఉంటే వెంటనే దాన్ని కట్టివేయాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్ష నీటి సంరక్షణ. దాని ద్వారా మనం వర్షం నీటిని పట్టి ఉంచి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. నువ్వు కూడా ఏమైనా మార్గాలు ఆలోచించగలవా నీటిని ఆదా చేయడానికి? నీరు ప్రత్యేకమైనది. మీరు ఏ పాత్రలో అయితే ఉంచుతారో దాని ఆకారాన్ని నీరు తీసుకుంటుంది. అది ఒక కుండ కావచ్చు, కూజా కావచ్చు, బకెట్, చెంబు, సీసా లేదా గ్లాస్ కూడా కావచ్చు. ఒక్కోసారి రెండు పాత్రలు చూడటానికి వేరుగా ఉంటాయి, కానీ అందులో పట్టే నీరు మాత్రం ఒకే పరిమాణంలో ఉంటుంది. ఒక ప్రయోగం చేసి చూద్దాం. ఈ రెండు గ్లాసుల్ని చూడండి. చూడటానికి వేర్వేరుగా ఉన్నాయి కదా. ఒకటి సన్నగా పొడుగ్గా ఉంది, ఇంకొకటి పొట్టిగా చిన్నగా ఉంది. ఇప్పుడు సన్నగా పొడుగుగా ఉన్న గ్లాసులో నీరు పోద్దాం. ఆ నీటిని పొట్టిగా చిన్నగా ఉన్న గ్లాసులో పోద్దాం. మొత్తం నిండిపోయింది. అంటే దానర్థం, చూడటానికి వేరుగా కనిపించినప్పటికీ వాటి పరిమాణం ఒక్కటే. నీటికి మరో ప్రత్యేకమైన గుణం ఉంది.
దానికంటూ ఏ రంగు ఉండదు. అందులో ఏ రంగైతే కలుపుతామో అదే రంగులోకి మారిపోతుంది. మీరే సొంతంగా చేసి చూడండి. అలా వచ్చిన రంగులతో ఒక మంచి బొమ్మ వేసి చూడండి. అయితే మిత్రులారా, ఈరోజు మనం నీటి గురించి బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాం. నీరు వర్షపు చినుకుల రూపంలో భూమి మీద టిప్ టిప్ అని చప్పుడు చేస్తూ కురుస్తుంది. పర్వతాల గుండా పారుతూ నదులు, చెరువులలో మన ఇంటి కుళాయిలు, గ్రామంలోని బావులు, చివరికి సముద్రంలో కలిసే వరకు నీరు చాలా దూరం ప్రయాణం చేస్తుంది. నీరు భూమిపైన, అలాగే భూమి అడుగున కూడా మనకు దొరుకుతుంది. మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. కొన్ని పనులకు తక్కువ, మరికొన్నిటికి ఎక్కువ నీరు కావాలి. మనం రాజు మున్నీల ఇంటికి వెళ్లి చూసాం. వాళ్ల ఇళ్లలో నీరు ఎక్కడి నుండి వస్తుందో, దాన్ని వాళ్ళు ఎలా ఉపయోగిస్తారో తెలుసుకున్నాం. నీరు ఒక ప్రత్యేక పదార్థం అని కూడా మనం తెలుసుకున్నాం. దీనికి ఒక ఆకారం గాని, రంగు గాని ఉండవు. నాతో కలిసి ప్రయాణం చేసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మిత్రులారా. అప్పటి వరకు ఒక్కో చుక్క దాచి ఉంచండి. టిప్ టిప్ టప్ టప్ పారే నీరు ఆగేది ఎప్పుడు? టిప్ టిప్ టప్ టప్ పారే నీరు ఆగేది ఎప్పుడు? టిప్ టిప్ టప్ టప్ పారే నీరు ఆగేది ఎప్పుడు?